ఫ్రెండ్స్, మనకి మరొకసారి పోస్ట్ ఆఫీస్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి మనకి ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్లో శాలరీ వచ్చేసరికి సుమారు 18,000 వరకు జీతం రావడం జరుగుతుంది. అన్ని అలవెన్స్లు కలుపుకొని సుమారు మనకి 25,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది. సో అతి చిన్న వయసులో ఉద్యోగం పొందాలనుకుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, మీరు మీ సొంత రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఉద్యోగం పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయనే దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో దీనికి చివరి తేదీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి సమాచారం తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక్కడ సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ నుండి మనకి చూసుకున్నట్టయితే పోస్టులు, సో దీంట్లో మనకి చూసుకున్నట్టయితే టోటల్గా 6 ఉన్నాయి. అదేవిధంగా పిఎస్సి గుంటకల్లో చూసుకుంటే 3, అదేవిధంగా విజయవాడలో 3, రాజమండ్రిలో మనకి 1, టోటల్గా మనకి 13 పోస్టులు అనేవి ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 8, అదేవిధంగా ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం డివిజన్లో నుంచి మనకి 1 పోస్టు, అదేవిధంగా ఏజీ డివిజన్ నుంచి 3, టీపీ డివిజన్ నుంచి 4, ఆర్ఎంఎస్ వి డివిజన్ నుంచి 11, ఆర్ఎంఎస్ వై డివిజన్ నుంచి 14, టోటల్గా 33 పోస్టులు ఉన్నాయి. సో చాలా అంటే చాలా పోస్టులు, మొత్తం 50 పోస్టులు అంటే కొంచెం ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ట్రై చేస్తున్నారో మనకి, సో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో ఇక్కడ చూసుకుందా టోటల్ వేకెన్సీ ఇండికేటెడ్ ఇన్ ద నోటిఫికేషన్స్, వేకెన్సీ పొజిషన్స్ ఆర్ లైక్లీ టు, సో వేరీ వితౌట్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ అసైనింగ్ ఎనీ రీజన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పే స్కేల్ అయితే 20,000 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుండి 25 సంవత్సరాలు కలిగి ఉన్న వారికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. బీసీ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ కల్పించడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ వస్తే 10th లేదా ఐటీఐ ఏదైనా ఉన్నా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కలిగి ఉన్నా లేదా ఐటీఐ అయినా ఏదైనా మనకు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మనకి పట్టా పొంది ఉంటే ఈ పోస్టులకు అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ చూసుకుంటే 28/2/2019 వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి పూర్తి సమాచారం అనేది నెక్స్ట్ ap.post.in అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే మనకి కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అని చెప్పేసి టోటల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్యాటర్న్ ఆఫ్ చూసినట్టయితే మనకి 100 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో ప్యాటర్న్ పార్ట్ ఏలో ఈ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి రావడం జరుగుతుంది. 25 క్వశ్చన్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్, 25 క్వశ్చన్లు తెలుగు లాంగ్వేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి డిస్క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో మినిమం ఇక్కడ ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్. అప్లికేషన్ ఫీజ్, సో వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 400. సో ఇందులో చూసుకోవచ్చు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కేవలం 100 రూపాయలే పే చేయాలి. ఏ కులమైన సంబంధం లేదు. మనకి ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి, సో వాళ్ళు 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 500 రూపాయలు పే చేయాలి. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఫీజు పే చేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై అయినా చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అతి చిన్న వయసులో మీరు ఉద్యోగం సాధించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖలో అనుకుంటే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.